మనసులో అంత బాధ పెట్టుకొని బయటికి వెళ్ళని అవుతున్నావు బ్రో. రే ఇప్పుడు టీఎఫ్సీ దట్టానరా, కళ్యాణ్ గోడు భర్త కూడా ఇద్దరే పోతున్నారు రా బండ్లా. ఫాలో అవ్వండిరా, పోదాం పోదరా. ఏమైంది అబ్బాయ్? బైక్ పాడైపోయినది బాబు, చేయించేదానికి పోతాండా. రే ఇప్పుడు బండి ఆపినారా? ఈసారి నా కొడుకులు మిస్ అవ్వకూడదురా. భరత్ కూడా బండిలో దిగేశారు రే బాబు. మా మొక్కలు క్లబ్ దగ్గర ఉండిపోయినాడు. రే కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా? భరత్ గారు మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా. రే కిరణ క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు, అడుగురు ఉండేట్టుకున్నారా? మళ్ళీ ఎవడరా? ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా వాళ్ళ ఆయన అనుకుంటా. అంటే ఏంటరా, 10 రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడరా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా. ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే అడిగి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమి ఇవ్వలేకపోయినా. ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు, అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా? ఏంటో, రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆయన్ని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఎవరా ఏడికి నాకే పడదా అనుకున్నాను, మీకు కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా ఈడు? కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఒక్కడిని కూడా కొట్టడనే చూడలేదురా. రా కొడగలవా? ఒక్కడైనా కొడగలవా? కొడు, కొట్రా నీ. Thank you.
ఈసారి మాత్రం ఉరికించి ఉరికించుకోటరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు కూడవరా, మనకెందుకు లేప. మనలాగే వినికిడు చాలా మంది ఉండర్రా, పిచ్చా కొట్టుడు కొట్టున్నాడు అందరినీ. వీడి వల్ల ఇప్పటికే 2 సార్లు డీటైన్ అయినానరా, ఇంకోసారి కానీ డీటైన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదం పదనరా. నాకేమన్నా సరదానారా? ఎవన్నా మా మామ పంపించాడా? వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చితక్ కొట్టాడు. అన్నా టీ అన్నా. ఎన్ని పెళ్ళిలు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్నా. అడ్వాన్స్లో? భరతానికి ఇచ్చాను. వచ్చినాయి నన్ను కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే అన్న వెళ్ళు. అకాలెత్తు చేతులు ఖాళీ లేవు. ఆ శామ్యరాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సావగొడుతున్నాడు. ఏం చేస్తున్నావురా, ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే రే, నీకేం పని పాట లేదా? ఎందుకు నా పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దీను, 5 రోజుల నుంచి తేడా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. నీ ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావు కదా, చెప్పి సావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్లే అవకాశం వచ్చింది. రే, మీ ఇంట్లో ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఏం లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దీను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు. అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని నగులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి తెరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావు అంటారా? నువ్వు అంటావేంట్రా దీను, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే దీను, నేను వస్తా. చెప్పండి, నేను వస్తా. నాకు సంబంధం లేదు, తీసుకెళ్. హలో దీను, ఏం చెప్పాలన్నా? దీను పక్కన ఎవడైతే నీకెందుకు రా టికెట్? చండ్రా మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో ఉన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా దీను. కూల్ రా, కూల్. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు చేసే పని బుక్ చదవడం మంచి పనేగా, నిన్న చెడు కోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. చూస్తున్నా, మాట మర్చిపో. నువ్వు నన్ను చూద్దావు, నటించుకో.
సింధు, నేను చెప్పేది విను. నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను, కనీసం నువ్వన్నా అర్థం చేసుకోవచ్చు కదా. వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో విడితే రొమాన్స్ ఏంటి? మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటారు కదా.